బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిట్టమూరు మండల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్. సూళూరుపేటలోని శ్రీశ్రీ చెంగారమ్మ పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. చెండి యాగానికి ఉభయ దాతలుగా వ్యవహరించిన ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి దంపతులు. వెంకటగిరి పట్టణంలో ఇటీవలే మరణించిన జడ్పీటీసీ సభ్యులు కోల వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. కార్తీక మాసం సందర్భంగా కోట మండలంలో భక్తులతో కిటకిటలాడుతున్న పలు శివాలయాలు. సుమారు 1000 మందికి పైగా మహిళా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు తెలిపిన ధర్మకర్త నల్లపురెడ్డి వినోద్ రెడ్డి. కార్తీక మాసం సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో కోట గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, శిఖరదీపం, పల్లకి సేవ, ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 3 గంటల నుండి శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, బిందురెడ్డి దంపతులతో పాటు వారి కుమార్తె తను, శ్రీ కుమారుడు రణేష్ చంద్రశేఖర్ రెడ్డి, తల్లి గీతమ్మ ఉభయదాతలుగా వ్యవహరిస్తూ శ్రీ సోమేశ్వర స్వామి అమ్మవార్లకు పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త నాగరాజు గురుకుల వేద మంత్రాలతో ఈ పూజలను జరిపించారు. శ్రీ సోమేశ్వర స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు సమర్పించి పలు రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం హరహర నామస్మరణతో మంగళ వాయుద్యాలు, విద్యుత్ కాంతులు, బాణాసంచ వేడుకలతో శిఖర దీపం వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సుమారు 1000 మందికి పైగా మహిళా భక్తులు శ్రీ కామాక్షిదేవి సమేత సోమేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు ధర్మకర్త నల్లపురెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఆలయంకు వచ్చి పౌర్ణమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి కుటుంబానికి ఉండాలని ఆ మహాశివుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. జయ నమః పార్వతీపతయే హర శంకర హర 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 మహాదేవ హర హర మహాదేవ హర మహాదేవ అది
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఇటీవలే మరణించిన జడ్పీటీసీ సభ్యులు కోలా వెంకటేశ్వర్ల కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. వెంకటగిరికి వచ్చిన రామ్కుమార్ రెడ్డి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కోలా వెంకటేశ్వర్లు మరణించినట్లు తెలుసుకున్నారు. వెంటనే వారి ఇంటికి వెళ్లి వెంకటేశ్వర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు నిద్రమల్లి కుటుంబాన్ని అత్యంత సన్నిహితంగా ఉండేవారని, ఆయనకు నిద్రమల్లి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్ల కుటుంబానికి నిద్రమల్లి కుటుంబం అండగా ఉంటుందని వారికి మనోధైర్యాన్ని అందించారు. అలాగే అదే రోడ్డు ప్రమాదంలో మరణించిన రమణయ్య నాయుడు కుటుంబాన్ని కూడా రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. బాపు అనేది మాట్లాడలేదు రాదు తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని బాలసదన్లో చదువుతున్న విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకున్నారు. ఓ యువతి విద్యార్థులతో ఆనందాన్ని పంచుకుంది. పుట్టినరోజు వేడుకలకు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తున్న నేటి ఆధునిక యుగంలో అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది. కోట గ్రామానికి చెందిన గునుపూడి ఆనంద్ కుమార్తె గునుపూడి కళ్యాణలక్ష్మి తన పుట్టినరోజును పేద విద్యార్థులతో జరుపుకోవాలని నిర్ణయించుకుని బాలసదన్లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టింది. ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. కళ్యాణలక్ష్మికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు అంటే పార్టీలు చేసుకుని నేటి యువత ఆలోచన విధానాన్ని స్వస్తి చెప్పే విధంగా కళ్యాణలక్ష్మి నడుచుకోవడం ఆదర్శంగా నిలుస్తుందని ఉపాధ్యాయుని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను బాలసదన్ విద్యార్థులతో జరుపుకోవడం ద్వారా పలువురు యువత ఆలోచన విధానంతో మార్పులు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గునుపూడి ఆనంద్, బాలసదన్ ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు. Thank you.
తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని కైకాల వీధికి చెందిన దాసరి ఉమమహేష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు స్వర్ణముఖి నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. టైలరింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగించే మృతునికి భార్య కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొరకు బాలిరెడ్డిపాళెం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓకే ఓకే సార్. కొంచెం అటు పోండి అన్న, ఒక్కరో అటు ఒక్కరోనా తర్వాత తీసుకుంటూ బయట వెళ్ళిపోండి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలసిన శ్రీశ్రీ చెంగారమ్మ పరమేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మంత్రోచ్చారణలతో చండీయాగాన్ని జరిపించారు. ఈ చండీయాగానికి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అనంతరం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ చెంగారమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసేసి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి రేపు ఉదయం 10 గంటలకు భక్తులందరూ అమ్మవారిని దర్శించు కోరాలని కోరారు. నమస్కారం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ఈరోజు చండీయాగం ఉదయం 5 గంటలకు ప్రారంభించడం జరిగింది. చండీయాగం అనంతరం చంద్రగ్రహణం కావున భక్తులు దర్శనం నిలిపివేయటం జరిగింది. ఈ దర్శనం తిరిగి రేపు ఉదయం అమ్మవారికి అభిషేక అనంతరం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయం గమనించవలసిందిగా కోరుచున్నాం.
తిరుపతి జిల్లా చెట్టమూరు మండలం పరిధిలో ఉన్న జంగాలపల్లి, అద్దెపూడి, ఉప్పలమర్తి, తిమ్మారెడ్డివాగు, పెళ్లకూరు వంటి గ్రామాల్లో అధికారులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు హాజరయ్యారు. సర్పంచ్ నాగముంతల లావణ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగముంతల సుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి గడపలోనూ ఎమ్మెల్యేకి సాదర స్వాగతం పలికారు. సమస్య పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అధికారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఉపాధి హామీ ఏపీఓ చిన్నయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు శ్రీహరిరెడ్డి, మేరుగ మురళి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ అమ్మ ఇక్కడ నాకు వాట్సాప్ పెట్టు. ఏమరు కదా మీ ఊరికి వచ్చిన సందర్భంగా మీరు అది చెప్పి దాన్ని చెప్పాలి. ఎమ్మెల్యే గారు నేను సర్పంచ్. మీ పేరు లావణ్య, నువ్వు సర్పంచ్, ఏ ఊరి పేరుతో చెప్పు. నా పేరు లావణ్య, నేను ఉప్పలమర్తి పంచాయతీ సర్పంచ్ని. ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ముందుగా నా నమస్కారాలు. గడప గడప ప్రోగ్రాం జగనన్న దానికి మనం అంతా సహకరిస్తున్నాం కాబట్టి అందరికి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో పథకాలు పెట్టారు, అవన్నీ కూడా ప్రజలకు వెళ్తున్నాయా లేదా, బడుగు బలహీన వర్గాలకు వెళ్తున్నాయా లేదనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ గడప గడపకు పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చిట్టమూరు మండలంలో ఉన్న జంగాలపల్లి, పెళ్లకూరు, ఉప్పలమర్తి, తిమ్మారెడ్డివాగు ఇవన్నీ కూడా ఒక సచివాలయం కింద వస్తాయి. దానిలో భాగంగా అన్నీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకుని ఆ వ్యక్తిగత సమస్యలు కానివ్వండి లేదా గ్రామ సమస్యలు కానివ్వండి అది దాని ద్వారా సరిచేయడానికి, తర్వాత ముఖ్యమంత్రి గారు గడప గడప ప్రోగ్రాంలో ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నారు కనుక ఆ 20 లక్షల్లో బీసీ కాలనీకి, ఎస్సీ కాలనీకి, ఎస్టీ కాలనీకి సమానంగా పెడతామని చెప్పి మేము తెలియజేస్తూ, దానితోపాటు ఎమ్మెల్యే నిధులు కూడా ఉన్నాయి కనుక నా ఎమ్మెల్యే నిధులు కూడా, ఇది చాలా ముఖ్యమైన గ్రామం కనుక, అంటే చాలా వెనుకబడిన గ్రామం కనుక నా వంతు కూడా నేను ఇక్కడ చేస్తానని చెప్పి మేము తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా అమ్మఒడి అందరికీ వస్తుంది కనుక బిడ్డలను బాగా చదివించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. ఈ చక్కని సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మాట తప్పని వ్యక్తి, ధైర్యశాలి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. పొరపాటును కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ఏమి, ఎందుకంటే 14 నుంచి 19 వరకు వారు ఏమి చేయలేదు, 600 హామీలు ఏమి నెరవేర్చలేదు కనుక వారు ఎన్నెన్నో మళ్ళా అబద్ధపూర్వకమైన హామీలు ఇస్తారు, ఏమి నమ్మవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్తో సమానంగా, భగవద్గీతతో సమానంగా చూస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి, వైఎస్ఆర్ పార్టీ దీవించండి, మిమ్మల్ని అందరినీ కూడా దీవించమని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులందరికీ, మా నాయకులు ఒక్కొక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా వెంకటగిరికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఎదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పలువురి కుటుంబాలను పరామర్శలు తెలిపారు. ఈ క్రమంలో వెంకటగిరి సంస్థాన దిశలు సాయికృష్ణ యాచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. యాచంద్ర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వెంకటగిరిలో ఉన్న పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రామ్కుమార్ రెడ్డి, వెంకటగిరి ప్రజలు వైకాపాకు అండగా ఉన్నారని, వెంకటగిరి ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఎలాగైతే మన ముఖ్యమంత్రి గారి హయాంలో టైంకి వర్షాలు పడటం,
వైఫ్కి అందుబాటులో విద్యార్థులకి విద్యాదీవం ద్వారా చదువులు చెప్పించుకుని అప్పుడే కలుస్తా ఉన్నాను. మంచి చదువులు చదివి టీసీఎస్లో పనిచేస్తున్నాను. అట్లా ప్రజలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రికి ప్రజలకు అందించే సంక్షేమ పథకాల ద్వారా వారి అవసరాలను గుర్తించి ఆయన మాటలో చెప్పాలంటే నేను ఉన్నాను, నేను విన్నాను, మంచి మనిషి, ఆల్రెడీ మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా మంచి పనులు చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. తిరిగి మరొకసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వెంగళగిరి ప్రజలు ఇప్పుడు వైసీపీకి అండగా ఉంటారని నమ్ముతూ మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను, ఎప్పుడు అందుబాటులో ఉంటాను మరొకసారి తెలియజేస్తూ. వాహనదారులు సరైన పత్రాలను దగ్గర ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని గూడూరు పట్టణ సీఐ హజారత్ బాబు తెలిపారు. సోమవారం రాత్రి గూడూరు పట్టణంలోని సంగం థియేటర్ సెంటర్ వద్ద ఆయన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని సంగం థియేటర్ సెంటర్ ప్రాంతంలో గూడూరు పట్టణ సీఐ హజారత్ బాబు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్లను కలిగి ఉండడంతో పాటు వాహనాన్ని నడిపేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నుండి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలకు మార్గం మరింత సుమగమైంది. జాతీయ రహదారి 6 లైన్ విస్తరణలో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉండిన బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులు 80% వరకు పూర్తి కావడంతో చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు నూతనంగా నిర్మించిన రోడ్డుపై వెళ్లేందుకు అధికారులు అనుమతి జారీ చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కొంతవరకు తగ్గుతుంది. బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నందువలన ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. వర్షాకాల సమయంలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు దాదాపు 80% పూర్తి కావడంతో నెల్లూరు వైపు వెళ్లే మార్గాన్ని పూర్తి చేయడంతో కొత్తగా నిర్మించిన బ్రిడ్జి మరియు రోడ్డు మార్గంపై రహదారులు వాహనాలు వెళ్లేందుకు అధికారులు అనుమతులు జారీ చేశారు. దీంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 20% రోడ్డు పనులు పూర్తయితే ఈ మార్గంలో గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం నాడు కార్తీక మాస నృత్య మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు గూడూరు సాంస్కృతిక సమ్మేళనం శ్రీ పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రంలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రతిభ అవార్డులు అందుకున్నట్లు పాఠశాల నిర్వాహకురాలు మల్లిక తెలిపారు. నృత్య గురువు పిండి మల్లిక ఆధ్వర్యంలో గూడూరు సాంస్కృతిక సమ్మేళనం శ్రీ పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల శ్రీ శివలలిత భరత నాట్య కళాక్షేత్రంలో శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఏకనృత్య ప్రదర్శన బృంద నృత్య ప్రదర్శనలకు సభికుల ఆనందనలు అందుకోవడం విశేషం. చిన్నారులకు నాట్య కిరీటి అవార్డులు ప్రదానం చేసి అభినందన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ మాధవి సేవా సాంస్కృతిక అకాడమీ చైర్మన్ విజయ మాధవి కిషోర్, వెంకట గోరికి చెందిన బి గాయత్రి, గూడూరుకు చెందిన జి స్వాతి, వై వినీల, ముచ్చెలి అనుష, పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అగలనాథ స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి సాంప్రదాయబద్ధంగా నరకాసుర గృహదహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ నాడు నరకాసురుడిని సంహరిస్తే ఆ తర్వాత వచ్చే పౌర్ణమి నాడు నరకాసురుడి గృహాన్ని దగ్నం చేయడం గూడూరు శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో స్వామివారికి విశేష అలంకరణలో వైభవంగా మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ నిర్వహించారు. దేవస్థానం వెలుపల స్వామివారికి కొలువు తీర్చి నరకాసురుని గృహదహనం కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Hey!
కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం అద్య ప్రకృతి దాసోహం దేవదేవ జనకతే జన్మ మాభూ జగన్నాథ దేవదేవేనాత్ర సంసారాత్మపట్నస్య తత్పాదాబ్జం విరాగతి నాన్యరస్తి సముద్ధర్తం మృత్యు సంసార సాగరాత్ సర్వభావ సమర్పిత ఆత్మానం శేషమే రక్షమాం శరణాగతి వైకుంఠే పరే లోకే శ్రేయాశ్రయాణాత్మయ ఆశ్రయ విష్ణువతించాత్మా భక్తిర్భాగవతై సహ ఉల్లాసపలితపాలిత సప్తిలాం శ్రీరంగ హరితల మంగళ దీపరేఖాం శ్రీరంగ రాజ మహిషీం శ్రీమహాశ్రియ మహా అనన్యాశ్చింతయంతో మాం యేజనా పరిరూపా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు దశ సహస్ర శివలింగానికి సుగంధ ద్రవ్య సహిత మహన్యాసపూర్వక అభిషేకం మహాసవర్ నవవర్ణ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్తీక దీపోత్సవం సామూహిక వనభోజన కార్యక్రమాల నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్యదాశ్రణం నాస్తి త్వమేవ శరణం మమ. ఓం రుద్రస్య దేవస్య మత్యే నమః.
కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి సాయంత్రం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయకర్తలుగా స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పూర్ణక దేవసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్వామి అమ్మవారిని దర్శించి ఆమె పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. Thank you.
హెడ్లైన్స్ మరోసారి. చిట్టమూరు మండల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్. సూళ్లూరుపేటలోని శ్రీశ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. చెండియాగానికి ఉభయ దాతలుగా వ్యవహరించిన ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి దంపతులు. వెంకటగిరి పట్టణంలో ఇటీవలే మరణించిన జడ్పీటీసీ సభ్యులు కోలా వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి. కార్తీక మాసం సందర్భంగా కోట మండలంలో భక్తులతో కిటకిటలాడుతున్న పలు శివాలయాలు. సుమారు 1000 మందికి పైగా మహిళా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు తెలిపిన ధర్మకర్త నల్లపురెడ్డి వినోద్ రెడ్డి. రివ్యూ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీసీఎన్ న్యూస్.